ఇటీవలే రైతు బంధు ఉపాధి హామీ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళగా బ్యాంక్ సిబ్బంది పంట రుణం చెల్లించేంత వరకు అకౌంట్ హోల్డ్లో పెట్టామని చెప్పడంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడు ఓ రైతు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం తాడిహత్నూరు గ్రామానికి చెందిన చౌహాన్ అరవింద్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షాజిద్ ఖాన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ చౌహాన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయిందని, ఇది మొమ్మాటికి ప్రభుత్వ హత్యేనని అన్నారు. రైతు బంధు పైసలు అకౌంట్లో పడ్డాయి, మళ్ళీ ఈజీఎస్ ఉపాధి హామీ పేమెంట్ అకౌంట్లో పడిన తర్వాత ఆయన కొన్ని ఆయన కూలి పని చేసిన మళ్ళీ బయట వర్క్ చేసి పైసలు జమా చేసిన పైసలు కూడా అకౌంట్లో వేసిండ్రు. ఆ తర్వాత ఏంటంటే ఆ అకౌంట్ని ఓల్డ్ పెట్టిండ్రు బ్యాంక్ మేనేజరు, మన తడియాత్మ బ్యాంక్ టీసీపీ మేనేజరు. అకౌంట్ ఓల్డ్ పెట్టినాక ఆ తర్వాత పైసలు లేపుదామనేసి రైతు బంధు పడిందని, మరి విత్తనాలు నాటేందుకు పైసలు వచ్చిందనేసి బ్యాంక్కి పోయి మళ్ళీ మేనేజర్ తోటి మాట్లాడిండ్రు. మాట్లాడిన తర్వాత కూడా బ్యాంక్ మేనేజర్ సీదా ఇంకా పైసలు లేవు బాబు, మీ బ్యాంక్ లోన్ క్లియర్ చేయగానే మీకు పైసలు దొరుకుతుంది, లేక మనము ఈ హోల్డ్ని తీయలేమనేసి సీదా బ్యాంక్ మేనేజర్ చెప్పంగానే మరి బాబాయ్ బయట కూడా అప్పుల కోసం ట్రై చేసిండు. ట్రై చేసినా కూడా బయట అప్పు దొరకక మరి ఆయన మనస్తాపానికి గురి అయి ఆత్మహత్య చేసుకున్నారు. भाई यहाँ का रहने वाला ताड़ियापुर का माजी एमपी टीसी है. ये परिवार ऐसो मेरे सेजारी में है. इनको उपाधि हामी के जो भी पैसे आए उसके वास्ते 15-20 दिन से घूम रहे, जाके लास्ट में वो बाहर अंगूठा लगा के पैसे निकालते, वो क्या बोल दिया कि तुम्हारा अकाउंट ऐसो इसमें होल्ड में गिर गया. तो फिर होल्ड में गिर गया बोले तो ये लोग का परेशान हो गए. फिर मैनेजर के पास बोले कैसा करना सर, ये कुछ दिनसरी कूली जवान अरविंद गारु मरी चिन्नपाटि व्यवसाय चेस्तू तन जीवितान्नि कोनसागिस्तुन्नारु. मरी अटुवंटि व्यक्ति उपाधि हामी पनुलु कूडा चेसुकुंटू मरी आ वच्चे डब्बुलतोने अदे विधंगा चिन्नपाटि व्यवसाय 2 ఎకరాల భూమిని వ్యవసాయం చేసుకుంటూ మరి ఏదైతే అప్పులు పాలయ్యాడో, ఏదైతే బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాడో ఆ రుణాలు తిరిగి చెల్లించలేక, ఏదైతే ఉపాధి హామీ పనిలో పనిచేసి ఆ డబ్బులు కూడా అదే అకౌంట్లో జమ అవ్వడం, రైతు బంధు డబ్బులు కూడా అదే అకౌంట్లో జమ అవ్వడం, మరి గత 3 సంవత్సరాలుగా ఏదైతే 1 లక్ష రూపాయల రుణమాఫీ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం సరిగ్గా నిర్వర్తించక మరి దాని యొక్క వడ్డీ రెట్టింపైంది. టీఆర్ఎస్ పార్టీ నీకు రైతు రుణాలు మాఫీ చేస్తారని ఆయన లోన్ తీసుకున్నాడు. ఆ లోను తీసుకున్న తర్వాత మొన్ననే ఈజీఎస్ పైసలు ఆ అకౌంట్లో పడింది. తర్వాత రైతు బంధు పథకం ద్వారా ఇస్తున్న డబ్బులు అదే అకౌంట్లో పడింది. మరి వేతనాల కోసం ఎరువుల కోసం ఆ డబ్బులు పనికొస్తుందని కేసీఆర్ చెప్పిండు, అందుకే అందరు ఓటేసినారు. ఆ పైసలు తీసుకోవడానికి ఆయన దక్కన్ గ్రామీణ బ్యాంకు పోతే బ్యాంక్ మేనేజర్ మరి అక్కడ ఉన్న సిబ్బంది మీ అకౌంట్ హోల్డ్లో పెట్టినాం. స్టాక్ ఉన్నది